హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ క్లాస్లో మనం డెసిషన్ మేకింగ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ చూద్దాం ఫ్రెండ్స్. సో జనరల్గా మనం ఇప్పటి వరకు రాసినటువంటి సింపుల్ సింపుల్ ప్రోగ్రామ్స్ కాకుండా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాము. సో చిన్న చిన్న కండిషన్స్ చెక్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్స్ రాయటం, అలాగే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం లూప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ లూప్స్ అనే కాన్సెప్ట్తో కాస్త అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ రాయటం, ఇలా మనము నెక్స్ట్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో అందులో భాగంగా మనం ఇప్పుడు డెసిషన్ మేకింగ్, సో డెసిషన్ మేకింగ్ ఇన్ సి ప్రోగ్రామింగ్ అనేది చూడబోతున్నాము. సో మనకి జనరల్గా స్టేట్మెంట్స్ అనేవి, స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసా, ఒక ప్రోగ్రాంలో మనం రాసే ప్రతి లైన్ కూడా ఒక స్టేట్మెంటే. ఈ ఇంటిజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్స్, డిక్లరేషన్స్ అవి రాస్తాము, అలాగే ప్రింట్ ఎఫ్ రాస్తాము, స్కాన్ ఎఫ్ రాస్తాము, ఇలా మనం ప్రోగ్రాంలో ఏవైతే రాస్తున్నామో ప్రతి దాన్ని కూడా ఒక స్టేట్మెంట్ అంటారు. ఓకే, సో అటువంటి స్టేట్మెంట్లు మనకి సి ప్రోగ్రామింగ్లో మనం ఇప్పటి వరకు చూసినటువంటి ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయంటే, ఒక ప్రోగ్రాంలో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ప్రతిదీ ఎగ్జిక్యూట్ అయ్యేది అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఒక ప్రోగ్రామ్లో 4 స్టేట్మెంట్స్, 10 స్టేట్మెంట్స్ ఎన్నున్నా సరే, సో ప్రతిదీ ఆర్డర్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చేది. ఇప్పటి వరకు మనం రాసిన అన్ని ప్రోగ్రామ్స్లో మనం దాని యొక్క అవుట్పుట్ని కూడా చూసేవాళ్ళం. అయితే అలా ప్రతి స్టేట్మెంటు ఒకదాని తర్వాత ఒకటి ఏది విడిచిపెట్టకుండా ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వటాన్ని ఏమంటారు అంటే, దాన్ని సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారు. దాన్ని ఏమంటారు? సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారన్నమాట. అర్థమవుతుందా? సో ఏ స్టేట్మెంట్స్ అయితే సో 1x1 ఎగ్జిక్యూట్ అవుతాయో, ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవుతుందో, అటువంటి స్టేట్మెంట్స్ని, అటువంటి ఎగ్జిక్యూషన్ని మనం ఏమంటాము? సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటాం. అయితే చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో అయితే మనకి ఇలా ప్రతి స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండొచ్చు, కానీ మనం నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, మనకి ఈ సెలక్షన్ అంటే మనము ప్రతి స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం కాకుండా అందులో కొన్నిటినే మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ సెకండ్ కానీ థర్డ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే సెకండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, లేదంటే థర్డ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అలా మనకి ఏదో ఒకటి సెలక్షన్ అన్నమాట. సో ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వడం కాకుండా మనకి ఏదైనా ఒక కండిషన్ ఉండొచ్చు, ఆ కండిషన్ని బేస్ చేసుకొని సో ఈ రెండింటిని మనం ఎగ్జిక్యూట్ చేయడం కాకుండా అయితే దీన్ని లేకపోతే దాన్ని ఏదో ఒకదాన్ని మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. సో అప్పుడు మనం ఏం చేసుకుంటాము, అయితే దీన్ని లేకపోతే దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో దీన్నో దాన్నో ఏదో ఒక కండిషన్ బేస్ చేసుకునో, ఒక సిచ్యుయేషన్ బేస్ చేసుకునో, దీన్నో ఒక దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఒక స్టేట్మెంట్ని ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని వీటిని ఎగ్జిక్యూట్ చెయ్యి, వీటిని విడిచిపెట్టేయి, ఈ కండిషన్ ఎలా ఉంటే వీటిని ఎగ్జిక్యూట్ చెయ్యి, ఇంకోలా ఉంటే వీటిని ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పి మనం ప్రతిదాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా మన అవసరాన్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి సిచ్యుయేషన్లే ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏ బి అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి, వీటికి వాల్యూస్ ఉన్నాయి. ఏ అనేది 10, బి అనేది 20 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేది 10, బి అనేది 20. సో ఇప్పుడు ఈ ఏబీలలో ఏది పెద్దది అని మనం అడిగామనుకో, ఏబీలలో ఏది పెద్దది అని మనం అడిగినప్పుడు, సో మనం సెకండ్ స్టేట్మెంట్లో ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేసి థర్డ్ స్టేట్మెంట్లో బి ఈజ్ బిగ్ అని చెప్పి ప్రింట్ చేసాం అనుకోండి. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ బిగ్, థర్డ్ స్టేట్మెంట్ వచ్చి బి ఈజ్ బిగ్. ఓకే, సో ఇప్పుడు ఏబీలని మనం కంపేర్ చేస్తూ ఏది బిగ్గర్ అని చెప్పి ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, సో ఏది బిగ్గర్ అని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏ ఈజ్ బిగ్, బి ఈజ్ బిగ్ రెండు ప్రింట్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఉంటుందా? ఏబీలలో ఏది బిగ్గర్ అనేది మనం చెక్ చేయాలనుకుంటున్నాము, వాటి యొక్క వాల్యూస్ని బేస్ చేసుకొని ఏది బిగ్గర్ అయితే అదొక్కదాన్ని మాత్రమే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తాం. లేదు ఒకవేళ బి వాల్యూ పెద్దదనుకో, బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తాం. అంతేగాని రెండు కూడా, ఏ ఈజ్ బిగ్, బి ఈజ్ బిగ్ రెండు కూడా ప్రింట్ చేస్తామా?
చెయ్యం కదా, రెండిట్లో ఏదో ఒకటే పెద్దదవుతుంది. అంతేనా, రెండిట్లో ఏదో ఒకటే పెద్దదవుతుంది. అయితే ఏ ఈజ్ బిగ్ అవుతుంది, లేకపోతే బి ఈజ్ బిగ్ అవుతుంది. మీకు సిచ్యుయేషన్ అర్థమైందా? సో ఇటువంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయు లేదంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయు. సో బేస్డ్ ఆన్ కండిషన్, సో ఏ గ్రేటర్ దాన్ బి అయితే అవునో కాదో చెక్ చేయు. ఏ గ్రేటర్ దాన్ బి అవునైతే, ఏ గ్రేటర్ దాన్ బి అవునైతే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చెయ్యు, లేదంటే బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చెయ్యు అని చెప్పి అలా ఒక కండిషన్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో వాటిని బ్రాంచింగ్ ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటారు. సో సీక్వెన్షియల్లాగా ప్రతి స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అయిపోకుండా ఇక్కడ బ్రాంచింగ్ ఆర్ సెలెక్షన్లో ఏమవుతుందో మీకు అర్థమైందా? సో మనం రాసేటటువంటి అన్ని లైన్స్, అన్ని స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం కొన్నిటిని మాత్రమే అందులో ఎగ్జిక్యూషన్కి సెలెక్ట్ చేస్తాము. అటువంటి వాటిని మనం బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం అన్నమాట. వాటిని ఏమంటాము, బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, సో అలా కాకుండా ఈ లూపింగ్ అనేది ఉంది చూసారా. ఈ లూపింగ్ అనేది ఏమవుద్దంటే, ఒక ప్రోగ్రామ్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఒకేసారి అలాగా వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది సీక్వెన్షియల్ అవుతుంది కదా. అలా కాకుండా ఈ లూపింగ్ అనేది ఏం చేస్తుందంటే, ఒక స్టేట్మెంట్ని కానీ ఆరు ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని కానీ అలా రిపీటెడ్గా రన్ చేస్తుంది అన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత సెకండ్ స్టేట్మెంట్, ఆ తర్వాత థర్డ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఈ సెకండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువసార్లు రన్ చేయాలన్న రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, సో 2-3 ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ 2-3 ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ 2-3 ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా మనము సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎన్నిసార్లు రిపీటెడ్గా రన్ చేయమంటే అన్నిసార్లు రిపీటెడ్గా రన్ చేసి లాస్ట్కి ఫోర్త్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇలా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా రన్ అవ్వటాన్నే మనం ఏమంటామండి, లూప్ అంటాం. ఏమంటాం, లూప్ అంటాం. సో మనకి నార్మల్ సింపుల్ ప్రోగ్రామ్స్ కాకుండా, సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్ కాకుండా మనం ప్రోగ్రామ్స్ రాసే కొద్దీ మనకి ఇవే ఎక్కువ యూజ్ ఉంటాయి అన్నమాట. అంటే అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేసేయకుండా కొన్నిటిని సెలెక్ట్ చేసుకోవడం, లేదు అంటే సెట్ ఆఫ్ లైన్స్ని, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం రిపీటెడ్గా రన్ చేయాల్సి రావడం. సో అటువంటి రిక్వైర్మెంట్సే మన ప్రోగ్రామ్లో ఎక్కువ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా మీకు? సో ఇలా ఏంటంటే, మనకి స్టేట్మెంట్స్ అనేవి వాటి యొక్క ఎగ్జిక్యూషన్ మెథడ్ని బేస్ చేసుకొని మనకి సీక్వెన్షియల్ అని, అంటే వన్ బై వన్ ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వడం, బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ అని, అంటే కండిషన్ని బేస్ చేసుకొని కొన్నిటినే మనం సెలెక్ట్ చేసుకోవడం, అలాగే లూపింగ్ అని, అంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా రన్ అవ్వటం. సో ఇటువంటివి మనకి జరుగుతాయి, వాటిని మనం లూపింగ్ అంటాము. సో సీక్వెన్షియల్ అండ్ బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ అంటాము అండ్ లూపింగ్ అంటాము. సో డెసిషన్ మేకింగ్ అన్నమాట ఇవన్నీ. అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే మనకి డెసిషన్ తీసుకోవటానికి మనకి అవకాశం ఇస్తాయి. సో మనం వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేయాలా లేదా అనేది మనమే డెసిషన్ తీసుకోవాలి, లేదు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉందా, అవసరం ఉందా అనేది డెసిషన్ తీసుకోవాలి, అండ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా రన్ చేయాల్సి ఉందా అని చెప్పి మనం డెసిషన్ తీసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా సీక్వెన్షియల్ స్టేట్మెంట్సే. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, నెక్స్ట్ సెలక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుందాం. ఓకే, సో ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, నెక్స్ట్ మనం నేర్చుకోబోయే లూపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని ఏమంటారు తెలుసా, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ ఏమంటారు, ఈ స్టేట్మెంట్స్ని అన్నిటినీ ఏమంటారు, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారన్నమాట. సో కంట్రోల్ స్టేట్మెంట్స్, సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ కావచ్చు, నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటటువంటి లూపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏమంటారు, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఎందుకు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు అంటే, మన ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకే, ఆ కంట్రోల్ అనేది దేని నుండి దేనికి వెళ్ళాలి అని చెప్పి ఇవి డిసైడ్ చేస్తాయి. అర్థమైందా? సో సీక్వెన్షియల్ అనుకో, కంట్రోల్ ఏముంది, ఒక లైన్ నుండి ఇంకో లైన్కి ప్రతి లైన్కి కంట్రోల్, ఫస్ట్ స్టార్టింగ్ లైన్ దగ్గర కంట్రోల్ స్టార్ట్ అవుతుంది, కంట్రోల్ అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కంట్రోల్, ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, అది సీక్వెన్షియల్. అలా కాకుండా వీటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ని ఎందుకు అంటున్నాము, సో ఇది మనకి ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ కావచ్చు,
అలాగే మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, వాటిని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఎందుకు అంటున్నాము, ఎందుకంటే కంట్రోల్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇవి డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో సెలక్షన్ స్టేట్మెంట్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్పి చెప్తాయి అన్నమాట. సో కంట్రోల్ ఈ లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత నువ్వు సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ చేయకు, థర్డ్ లైన్కి వెళ్ళిపో అని చెప్పి కంట్రోల్ని షిఫ్ట్ చేస్తాయి మనం ఇచ్చే కండిషన్ని బేస్ చేసుకొని. ఆ తర్వాత ఫోర్త్ లైన్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఫిఫ్త్ లైన్కి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? లేదు, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చెయ్యు, ఇవేమోని 3 times ఎగ్జిక్యూట్ చెయ్యు, ఇదేమోని 2 times ఎగ్జిక్యూట్ చెయ్యు, ఇలా చెప్పి కంట్రోల్ని ఇవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఏదైతే ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఉంటుందో దాన్ని ఇవి కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఇవి డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. కాబట్టి వీటిని మనం ఏమంటాము, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో సెలక్షన్ స్టేట్మెంట్స్ అనేవి నేర్చుకోబోతున్నాము. సో ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనకు ఉండేటటువంటి స్టేట్మెంట్స్లో ఏదర్ ఒక స్టేట్మెంట్ను, ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ను మనం సెలెక్ట్ చేసి వీటినే ఎగ్జిక్యూట్ చెయ్యు, వాటిని చెయ్యకు అని చెప్పడానికి మనకి ఈ బ్రాంచింగ్. బ్రాంచింగ్ అంటే ఏంటి? సో బ్రాంచింగ్ అంటే ఎటో ఒకవైపు వెళ్ళిపోవడాన్ని మనం బ్రాంచింగ్ అంటాం కదా. ఓకే, సో మనం చిన్నప్పటి నుండి అన్ని క్లాసెస్ కామన్గా చదువుతాము. ఆ తర్వాత ఏ బ్రాంచ్ అని ఇది అంటాం, అంటే ఎటువైపు వెళ్ళిపోయావు అక్కడ నుండి స్ప్లిట్ అవ్వడం అన్నమాట. సో ఆ బ్రాంచింగ్, సో ఎటో ఒకవైపు సెలెక్ట్ చేసుకోవడాన్ని మనం ఏమంటాము, బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాము. ఆ బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ స్టేట్మెంట్స్ మనకి ఏమేమి ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్.